సంవత్సరాల క్రితానికి సంబంధించిన విషయం. ప్రపంచం అప్పటికి ఆధునికంగా మారలేదు. అటువంటి సమయంలో ఉండే ఒక వ్యక్తి సందేశ్ ఒక ఎడ్ల బండిలో తమ ఊరు మంద్రాచల్కి తిరిగి వెళ్తూ ఉంటాడు. తన చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. దానిని తను చదువుతూ ఉంటాడు. సందేశ్, నువ్వు తండ్రివయ్యావు, కాని బహుశా ఈ ఉత్తరం నీకందేసరికి అప్పటికి నెల రోజులు గడిచి ఉంటాయి. మేము బావు పేరు విద్యుత్ అని పెట్టాము. త్వరగా తిరిగి రండి. ఇట్లు మీ విమల. సందేశ్ ఆ ఉత్తరాన్ని చదివి ఎంతో సంతోషిస్తాడు. కాని దాన్ని చదువుతూ చదువుతూ ఏదో ఆలోచిస్తూ ఏడుస్తాడు. సాయంత్రం అవుతుంది. సందేశ్ తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్లగానే తన భార్య విమల తన కొడుకు విద్యుత్తో పాటు తనకి స్వాగతం పలుకుతుంది. రండి, మీకు స్వాగతం. చాలా ఆలస్యం అయింది మీకు రావడానికి. నేను ఎంతో భయపడ్డాను, ఎందుకంటే మీరు కూడా లేరు కదా. దారంతా నేను అదే ఆలోచిస్తూ ఏడుస్తూ వచ్చాను. ఇంత కఠినమైన సమయంలో నేను నీ పక్కన లేకపోయాను అని. మనం ఒకరితో ఒకరం వెంటనే మాట్లాడుకునేటట్టు ఏదైనా ఉంటే బావుండేది. నీ సుఖదుఖాలలో తోడుగా ఉండలేకపోయాను. రావడం కూడా ఎంతో ఆలస్యంగా వచ్చాను. ఆ మాట చెప్పగానే సందేశ్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. హరి, మీరు ఏడవకండి. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. అదంతా ఏం లేదులే, పర్వాలేదు. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తానులే. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటట్టు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానులే. అలాగే, మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. రాత్రి గడుస్తుంది. మరుసటి రోజు ఊర్లో ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుని సందేశ్ ఒక చిత్రాన్ని గీస్తూ ఉంటాడు. సందేశ్ బిజీగా ఉండటం చూసి ఒక బాబా సందేశ్ దగ్గరికి వెళ్తాడు. ఆ కాగితంలో నువ్వు ఏం గీస్తున్నావు బాబు? సందేశ్ ఆ బాబాకి చెక్కతో తయారు చేసిన ఒక చిన్న డబ్బా చిత్రాన్ని చూపిస్తాడు. నేను ఒక యంత్రాన్ని తయారు చేయాలనుకుంటున్నాను ఈ చెట్లతో. మనం ఎంత దూరంలో ఉన్నా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇవి సహాయం చేస్తాయి. అలాగా కాని నువ్వు దీన్ని ఎలా తయారు చేస్తావు? ఈ చెట్లతో మనం ఎన్నో వస్తువులు తయారు చేస్తాము ఆ విధంగానే. కానీ దీన్ని అర్థం చేసుకుని నువ్వు అది సరిగ్గా వినియోగపడే విధంగా ఈ యంత్రాన్ని ఎలా తయారు చేస్తావు? ఈ యంత్రం చిత్రాన్ని మీకు చూపించాను కదా, అదే విధంగా అయస్కాంతంతో దీన్ని తయారు చేస్తాను. సమస్య ఏంటంటే మనం ఎవరితో మాట్లాడాలనుకుంటామో వాళ్ళని ఎలా గుర్తిస్తుంది అని. కాస్త జాగ్రత్తగా విను బాబు, బహుశా దానివల్ల నీ ఆలోచన ఫలిస్తుందేమో. బాబా సందేశ్కి పూర్తి విషయం చెప్తారు. సందేశ్కి తన సమాధానం దొరికిందని అనిపిస్తుంది. మీకు ధన్యవాదాలు, ఆశీర్వదించండి బాబా, నీకు అంతా మంచి జరుగుతుంది. సందేశ్ వెంటనే తన మిత్రుడు ఉద్ధవ్ని పిలవడానికి వెళ్తాడు. ఇద్దరు చెట్లు నరకడానికి కావలసిన ఆయుధాలు తీసుకుని అక్కడికి వెళ్తారు. ఈ చెట్టు నరికి మనం ఒక స్తంభాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత అలా చిన్న చిన్న యంత్రాలను తయారు చేయాలి. సందేశ్ ఆ చిత్రాన్ని తన మిత్రుడు ఉద్ధవ్కి కూడా చూపిస్తాడు. ఆ తర్వాత తనకి ఆ యంత్రం గురించి కూడా వివరిస్తాడు. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది, కానీ ఇది ఎలా పనిచేస్తుంది? కాస్త ఓపిక పట్టు, ముందు తయారు చేయాలి కదా, ఆ తర్వాత చెప్తాను. సరే సరేలే. కాని ఇద్దరూ కలిసి చెట్టుని నరుకుతారు. ఆ చెట్టుని నరికిన తరువాత కొన్ని రోజుల్లో ఆ చిత్రంలో ఉన్నట్టు ఒక చెక్క స్తంభాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు చూడు, చెక్క స్తంభం తయారైంది. ఇది చిత్రంలో ఉన్నట్టే అయస్కాంత యంత్రం. ఇక త్వరగా చెప్పు, దీన్ని ఎలా ఉపయోగిస్తారు? నువ్వింకాస్త ఓపిక పట్టు, తను వస్తూ ఉంటుంది. ఇప్పుడెవరు వస్తున్నారు? అంతలో అక్కడికి విమల వస్తుంది. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా విమల. నన్ను క్షమించండి, అది బాబు నిద్రపోవడం లేదు, అందుకే ఆలస్యమయ్యింది. ఇప్పుడు చెప్పండి, నాకు ఏం చూపించాలి అనుకున్నారు? చెప్తాను. మనమిద్దరం ఈ యంత్రాన్ని స్తంభాన్ని ఒకేసారి ముట్టుకున్నప్పుడు ఇది మన ఉనికిని గుర్తిస్తుంది. ఎప్పుడు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకున్నా మనం మాట్లాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఏంటి, నిజంగానా? అవునవును, నిజమే. పద, ఇప్పుడు దీన్ని ఉపయోగించి చూద్దాం. విమల, సందేశ్ ఇంకా ఉద్ధవ్ ముగ్గురు స్తంభాన్ని ముట్టుకుని కాసేపటి వరకు అలాగే నిలబడతారు. ఆ చెక్క యంత్రంలో నుంచి ఒక శబ్దం వస్తుంది.
ఇందులో నుంచి శబ్దం వస్తోంది. అంటే దీని అర్థం నీ ఉనికిని ఈ స్తంభం ఈ యంత్రం గుర్తించింది. అలాగా మరైతే వదిన, మీరు ఒక పని చేయండి, ఇంటికి వెళ్ళండి. మేము ఇక్కడి నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. విమల తన ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఆ యంత్రాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే, అరే విమల, నీకు నా మాట వినిపిస్తుందా? అవునండి భగవంతుడా, నిజంగా ఇది విచిత్రంగా ఉంది. ఈ యంత్రం చాలా బాగా పనిచేస్తోంది. భలే వస్తువును తయారు చేశాను, దీనివల్ల ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముగ్గురు దాన్ని చూసి చాలా సంతోషిస్తారు. కొన్ని నెలలు గడుస్తాయి. ఇక సందేశ్ బజారులో ఆధునిక యంత్రానికి సంబంధించిన దుకాణం పెడతాడు. ఇప్పుడు ఊర్లో సుమారుగా ప్రతి వ్యక్తి ఆ యంత్రాన్ని ఉపయోగించటం మొదలు పెడతారు. సందేశ్ తన దుకాణంలో కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి ఉద్ధవ్ వస్తాడు. అరే ఉద్ధవ్, ఏంటి విషయం? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? కంగారు కాదు సందేశ్, నేనేదో ఆలోచనలో మునిగిపోయాను. అయితే ఎందుకు సంకోచం? చెప్పాలనుకున్నదేదో చెప్పేశాయి. విషయం ఏంటంటే సందేశ్, పక్క ఊర్లో ఉన్న సర్పంచ్ మా ఇంటికి వచ్చారు. నేను ఆయనకి ఈ యంత్రం గురించి మొత్తం చెప్పేశాను. ఇప్పుడు ఆయన నీ దగ్గర నుంచి ఇది కొనుక్కోవాలనుకుంటున్నారు. కానీ దానికెందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? ఈ యంత్రం ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అది మంచి విషయమే కదా. నువ్వు ఆయన్నే అడుగు, అప్పుడు అర్థమవుతుంది అసలు మంచి విషయం ఏంటో. సరే సరే, నువ్వు ఆయన్ని తీసుకురా, నేను ఆయనతో మాట్లాడతాను. కాసేపటి తర్వాత అక్కడికి పక్క ఊరి సర్పంచ్ వస్తాడు. అయితే మీరేనన్నమాట సందేశ్, మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఉద్ధవ్ చెప్పాడు మీరు నాతో యంత్రం గురించి ఏదో మాట్లాడాలనుకున్నారట. తిన్నగా విషయానికి వస్తున్నాను. నువ్వు యంత్రాన్ని తయారు చేసే విధానాన్ని నాకు అమ్మేయాలి. దాంతో నేను బోలెడంత డబ్బు సంపాదిస్తాను. ఆ చెట్టు కేవలం మీ ఊర్లోనే పెరుగుతుంది. ఆ భూముల్ని నాతో పంచుకోండి, మీకు చాలా డబ్బులిస్తాను. సర్పంచ్ గారు, నాకు రెండు విషయాలు చెప్పండి. ఒకవేళ బంగారం ధర శూన్యమైపోయినా, లేక 10 ఊర్ల ధనం కూడా దానికి సరిపడా లేకపోతే అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఒకవేళ ధర శూన్యమైతే అది ఎనపెట్లో కాకుండా రోడ్డు మీద పడుతుంది. ఒకవేళ రెట్టింపు అయితే అప్పుడు దేశమంతా కూడా అది కేవలం కొంతమంది దగ్గరే ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఇక నాకు ఆ బంగారం ఈ యంత్రం మాత్రమే. ఇప్పుడు దీన్ని నేను అందరికీ అందించాలనుకుంటున్నాను. మరి దీని ధర ఎంత ఉంచాలి అనేది, ఆ చెట్టును ఎలా ఉపయోగించాలనేది, ఈ రెండింటిని నేను మీకు అప్పగించాలనుకోవడం లేదు. మామూలు మనుషుల దగ్గర ఇది ఉండకూడదు. నువ్వు నాతో చేతులు కలుపు. నీ చేతికి చాలా గొప్ప విషయం దొరికింది. దీని అంతటికీ కారణం ఆ చమత్కారవంతమైన చెట్లు. ఒకవేళ నువ్వు నా ప్రస్తావనను స్వీకరించకపోతే అయినా పర్వాలేదు. సందేశ్ సర్పంచ్ మాటలకు అంగీకరించలేదు. సర్పంచ్ ఎంతో కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఎవరినైనా సరే ఎన్నో సంవత్సరాలు ముందుకు ఏదైనా తీసుకెళ్లేదు దొరికితే అప్పుడు ప్రగతితో పాటు దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. అయితే మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇతను ఖచ్చితంగా చెట్ల విషయంలో ఏదొక గందరగోళం చేసే ప్రయత్నం చేసి చూస్తాడు. అవును, నాకు అది అనిపిస్తుంది. ఉదో నేను చెప్పేది విను. నువ్వు ఇవాళ స్తంభం దగ్గర కాపలా కాయాలి. కానీ ఒకవేళ అతను చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని నరికేశాడు అంటే? అందుకని నేను అక్కడికి వెళ్తాను. అతను చెట్ల దగ్గరికి వెళ్ళినా స్తంభం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఒకరితో ఒకరు యంత్రం సహాయంతో మాట్లాడుకోవచ్చు. దీని గురించి నేను ఆలోచించనే లేదే. సరే, నేను రాత్రి కాగానే నా చోటుకు చేరుకుంటాను. రాత్రి అవుతుంది. ఇక అప్పుడు స్తంభం దగ్గర ఎవరూ లేరు. అప్పుడే అక్కడికి ఆ పక్క ఊరి సర్పంచ్ గొడ్డల్ని తీసుకుని వస్తాడు. ఉద్ధవ్ అదంతా ఒక చెట్టు చాటున నిలబడి చూస్తూ ఉంటాడు. తను వెంటనే సందేశ్కి ఆ చెక్క యంత్రం ద్వారా విషయం చెప్తాడు. సందేశ్, అతను ఇక్కడికి వచ్చాడు స్తంభం దగ్గరికి. త్వరగారా, లేకపోతే అతను స్తంభాన్ని నరికేస్తాడు. సరే సరే, వచ్చేస్తున్నాను. సర్పంచ్ ఎప్పుడైతే స్తంభాన్ని గొడ్డలితో కొట్టాలి అనుకుంటాడో అప్పుడు వాళ్ళిద్దరూ అతన్ని పట్టుకుంటారు. ఒక తాడుతో అతన్ని కట్టేస్తారు. మీకు నేను వద్దని చెప్పాను. ఈ యంత్రం విషయంలో, ఈ ఊరి విషయంలో తలదూర్చకూడదని చెప్పాను. కానీ నేను ఇక్కడికి వచ్చిన విషయం నీకు అసలు ఎలా తెలిసింది? నేను ఇలా చేస్తానని నీకెలా తెలిసింది? ఈ యంత్రం సహాయంతో
మీరు ఎంత స్వార్థపూరితంగా మాట్లాడారు. వాటిని విన్న తర్వాత ఇలా జరుగుతుంది అని ఎవరైనా అంచనా వేయగలరు. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను ఇలాగే కట్టపడేసి ఉంచుతావా? మీ ఊరు నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చే వరకు మీరిక్కడ బందీగా ఉండిపోతారు. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్రయత్నం చేస్తాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి, ఆ తర్వాత డబ్బులు సంపాదించుకోండి. ఈ పేదవాళ్ళందరికీ ఈ యంత్రాన్ని ఇవ్వడం వల్ల ఏంటి ప్రయోజనం? నాకు చాలా పలుకుబడి ఉంది. ఎంత డబ్బు సంపాదించవచ్చంటే అసలు మీరు ఊహించను కూడా లేరు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నాతో చేతులు కలపండి. సరే సరే, చాలా మాట్లాడారు ఇంతవరకు. ఇక మీరు మా ఇంటి దగ్గరే బందీగా ఉండాలి. ఈ విషయం గురించి నిజంగా ఆలోచించినప్పుడు అప్పుడు మీకు బుద్ధొస్తుంది. సర్పంచ్ని వాళ్ళు బంధిస్తారు. ఒకరోజు సర్పంచ్ పేరు మీద ఒక ఉత్తరం వస్తుంది. సందేశ్ ఇంకా ఉద్ధవ్ ఆ పంచరం దగ్గరికి వెళ్లి ఆ పత్రాన్ని చదువుతారు. సర్పంచ్ గారు, ఇందులో ఏదో దుర్వార్త వచ్చినట్లుంది. ఏంటి? చదువు దాన్ని. అందులో ఏం రాసింది? త్వరగా చెప్పు. మీరే స్వయంగా చదవండి. అరే, నాకు చదవడం రాయడం రాదు, వేలు ముద్ర వేయడం మాత్రమే వచ్చు. దయచేసి దాన్ని చదువు. సరే, అలాగే చదువుతాను. పత్రంలో ఏం రాసిందంటే, నేను మంగురు. సర్పంచ్ గారు, నేను ఈ పత్రాన్ని ఏమి సూచించడానికి రాశాను అంటే, మీ పొలాల్లో పంటంతా కూడా కాలిపోయింది. మీరు వీలైనంత త్వరగా తిరిగి రండి. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఇక్కడికి దొంగతనానికి రాకుండా ఉండాల్సింది. మా ఊర్లోనే ఉండుంటే నా కుటుంబాన్ని చూసుకునేవాణ్ణి. ఇప్పుడు నేనేం చేయాలి? అందుకే నేను అన్నాను, సర్పంచ్ గారు, ఈ పత్రాన్ని మీరే స్వయంగా చదువుకోండి అని. కనీసం ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది నేను ప్రతి వ్యక్తి చేతిలో ఈ యంత్రాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నానో. సర్పంచ్ తల బాధ సిగ్గుతో పూర్తిగా కిందకి దించుకుంటాడు. సందేశ్ దారి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇక నెమ్మది నెమ్మదిగా తను తన ఈ యంత్రాన్ని ఊరి నుండి రాజ్యం, రాజ్యం నుండి దేశమంతా కూడా ప్రసిద్ధి చెందేలా చేస్తాడు.